ఉంది లెఫ్ట్ సైడ్ లో డైనమైట్ అంటే ముందుకి లెఫ్ట్ సైడ్ లో అవార్డు ఉండదు ఏమొక అందరూ స్టేట్ కావాలి ప్లీజ్ पंजगारी मणिगंट विनय अरविंद मणिगंट अरविंद अरे बाबू दिगा तुंदर तुंदर पेर अंदर पैक भास्कर मतलब पैकी मतलब कंडवल पक्के कपाले माला अंदर की स्टेज स्पेस वेसको कच्चे माला फोटो ग्रूप फोटो माला दिखा మాలో వంశీ రఘు వినయ్ బాబ అందరం రండి నాన్న రండి వంశీ వినయ్ హాయ్ సోనో లడ్డు చిన్న నాన్న చకని విట్టు రైట్ రా రైట్ ఒకని సంధ్య అరవింద్ అరవింద్ చామంతి సార్థక్ బాలా प्लीज किंदी कंडवा वेस दिंद की रही प्रवीण स्टेज अंत मंदिर पड़ा प्लीज विनय गौड अरविंद गौड Thank you.
మహేష్ గోవర్ణ పదకన పదకొండు వాళ్ళందరూ వరే యో ఇక్కడ కొమ్మడైనా ఉన్నాడు गाड़ी कहाँ उधर ही ऑफिस में कंटिन्यू ना अड़े अट्ला अरे बाबू शिवा नवंबर अरविंद आशुतोष मुंकना को अंदर रघु गानी मणिकंठ गानी नागराज गानी प्रवीण गानी मनोज गानी वीलू रूल मंदिर युवक इन मन मेडल मुनपालिटी रूरल मंडल सीएम केसीआर गारी अभिवृद्धि चूसी मैं बीआरएस पार्टी जॉइन अवुतामनि चेप्पि जॉइन अयिनंदुकु वाळ्ळकु स्वागत सुस्वागत ఏదేమైనా మనం చూస్తా ఉన్నాం గత ప్రభుత్వాలు ఉండే 70 సంవత్సరాలు కూడా మనకు స్వాతంత్రం వచ్చింది 9 సంవత్సరాల ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కానీ అప్పుడు వాళ్ళు 10 ఏళ్లు ఉన్నా వాళ్ళు ఏమీ చేయలేకపోయిండ్రు ఒక కరెంట్ ఇవ్వలేకపోయిండ్రు ఒక నీళ్ళు ఇవ్వలేకపోయిండ్రు ఒక రోడ్లు ఇవ్వలేకపోయిండ్రు ఒక దళిత బంధు ఇవ్వలేకపోయిండ్రు బీసీ బంధు ఇవ్వలేకపోయిండ్రు తాగునీరు ఇవ్వలేకపోయిండ్రు సాగునీరు ఇవ్వలేకపోయిండ్రు ఏది లేదు కానీ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాకనే దేశంలోనే ఎక్కడ లేని విధంగా సాగునీరు గాని కళ్యాణ లక్ష్మి గాని దివ్యాంగుల పించి గాని ఒంటరి మహిళల పించి గాని రైతు బంధు గాని రైతు బీమా గాని దళిత బంధు గాని బీసీ బంధు గాని ముస్లిం బంధు గాని ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా మాట్లాడుతుంది 3 నెలల కర్ణాటకలు గెలిచిరు గెలిచిన వద్దగా అన్ని హామీలు ఇచ్చిరు అన్ని బంద్ చేసుకుంటూ వస్తున్నారు పాత అన్ని దుకాణాలు బంద్ ఆ బంద్లన్నీ కూడా బంద్ చేసుకుంటూ వస్తున్నారు ఇడ కూడా మాయ మాటలు చెప్పి ఏదో గెలుద్దాం అనుకుంటారు కానీ ప్రజలు మోసపోరు కేసీఆర్ నమ్మకం అంటే కేసీఆర్ మీదనే విశ్వాసం అంటే బీఆర్ఎస్ పార్టీ మీదనే మన కేటీఆర్ మీదనే నమ్మకం ఉంది కాబట్టి యువత మొత్తం ఇంతమంది ఈ రోజు జైన్ అయినందుకు వాళ్ళకి ధన్యవాదాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఒకనాడు బెంగళూరు ఐటీ కంపెనీలు అంటే బెంగళూరు ఉండే ఇవాళ మన హైదరాబాద్ తన ఈ రోజు మన 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీ కంపెనీలలో మన హైదరాబాద్లో కాబట్టి మన హైదరాబాద్ అమెరికా తర్వాత మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ ఉన్నాయంటే మన హైదరాబాద్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా మన కేటీఆర్ గారు తీసుకొచ్చిన ఘనతనే కాబట్టి మనం అందరం కూడా ఇంకా అభివృద్ధి చెందాలి ఈ రోజు 28 రాష్ట్రాలు ఉన్నాయి 28 రాష్ట్రాలల్లో
మన తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం 12769 గ్రామాలు ఉన్నాయి 69 గ్రామాలలో కూడా ప్రతి గ్రామానికి ట్యాంకర్ ఇచ్చిండు ట్రాలీ ఇచ్చిండు నర్సరీ పెట్టిండు హరితారం పెట్టిండు గ్రేవ్ యార్డ్ పెట్టిండు డంపింగ్ యార్డ్ పెట్టిండు కానంత ఏకైక సీఎం దేశంలోనే మన కేసీఆర్ గారు మనం చాలా గ్రామాలు చూస్తాం ప్రతి గ్రామంలో కూడా ఫిల్టర్ చేస్తే కృష్ణా గోదావరి నీళ్లు ఫిల్టర్ చేస్తే నీళ్లు ప్రతి గ్రామానికి కూడా తాగునీరు అందిస్తున్నారు కనుక మన సీఎం చేశారు రైతులకు పట్టుబడి 10000 రూపాయలు కూడా రైతు బీమా ఇస్తున్నాడు రైతు బంధు కూడా ఇస్తున్నాడు ఇప్పుడు దళితుల కోసం వ్యాపారాలు చేసుకోవాలి దళితులు గొప్పలు కావాలి దళితులు వ్యాపార ధనవంతులు కావాలని చెప్పి దళిత బంధు కూడా ఇస్తున్నాడు బీసీలకు కూడా 100000 రూపాయలు ఇస్తున్నాడు ఇట్లా ఈ నెలలే నా చేతుల మీదుగా 1100 మందికి దళితులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున 110 కోట్లు అదే మాదిరిగా గృహలక్ష్మి పథకం కింద 3000 ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున 90 కోట్లు 90 ప్లస్ 110 కోట్లు 200 కోట్లు అదే మాదిరిగా బీసీ బంద్ కింద 300 మందికి ఇచ్చినాం మైనార్టీ బంద్ కింద ఇట్లా మొత్తం 50 కోట్లు అవి కూడా ఇచ్చినాం ఈ నెలలే 250 కోట్ల పంపిణీ చేసిన ఒక్కొక్క నియోజకవర్గంలో చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ మనం చూస్తా ఉన్నాం ఇంకా ప్రతి ఒక్కరికి ఈరోజు చూస్తున్నాం చెరువులు చూస్తే 46000 చెరువులు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కలకలలాడుతున్నాయి చేపలతోటి బెస్తవాళ్ళు కానీ ముదిరాజులు కానీ ధనవంతులు అయిపోతున్నారు వ్యాపారస్తులు అయిపోయారు ఒక్కొక్క రోజు 10000 రూపాయలు సంపాదిస్తున్నారు మా చామిటిపేటలో కానీ మా మేడ్చల్ చెరువు కానీ అంత పెద్ద చేపలు ఒక్కొక్క చేప ఒకనాడు చేప కావాలంటే కేరళకెళ్ళో సముద్రంకెళ్ళో వస్తుండే ఈరోజు మన చేపనే ఎక్స్పోర్ట్ అవుతుంది తెలంగాణ చేప ఎక్స్పోర్ట్ అవుతుంది ప్రపంచంలో కూడా డిమాండ్ ఉంది కొర్రమటలు కాబట్టి మనం అంతా కూడా అభివృద్ధి చేసుకుంటాం ఇప్పుడు గొర్రెలు ఒకనాడు నాగ్పూర్కి వెళ్ళి ఇంకేడికి వెళ్ళి మధ్యప్రదేశ్కి వెళ్ళి వచ్చి గొర్రెలు మేకలు ఇప్పుడు రోజు 500-600 లారీలు వస్తాయి మన దానికి ఇప్పుడు మన దాన్నే ఉత్పత్తి అవుతున్నాయి కుర్మలకు కానీ యాదవ్ సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని కూడా గొర్రెల పంపిణీ కూడా పెద్ద ఎత్తున జరిగింది ఈరోజు బాగా అభివృద్ధి చేస్తున్నాయి ఎక్కడ చూసినా ఏ రోడ్డు ముందు చూసినా ఎక్కడ పోయినా గొర్రెలు కనిపిస్తాయి కేసీఆర్ గొర్రెలు లెక్క తిరుగుతూ ఉన్నాయి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు కుల వృత్తులను దేశంలో ఏదైనా దేశంలో అభివృద్ధి చెందుతున్నారంటే అది మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి ఒక్క కులాలకు అందరికి కూడా ఏదో ఫలాలు పొందాలి వాళ్ళకందరూ కూడా అభివృద్ధి చేయాలి వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసుకోవాలని అన్నిటి కూడా చేతులిస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందుకే యువత కూడా ఈరోజు జాయిన్ అయినందుకు ధన్యవాదాలు వాళ్ళకి తప్పకుండా న్యాయం చేస్తా జై తెలంగాణ జై కేసీఆర్.